హాయ్ బాగున్నారా? సాంగ్ బాగుందా? అండ్ డాన్స్ బాగుందా? మీ ప్రతి ట్వీట్ చూస్తూనే ఉంటా, మీ ట్వీట్లలో డాన్స్ చేయండి డాన్స్ చేయండి అన్న అని సాగు కొడతారు బిడ్డను మీ ట్వీట్లన్నీ. మీకోసమే ఈ సినిమాలో పెట్టాము టూ సాంగ్స్ ఫుల్ ఫుల్ హై డాన్స్ నెంబర్స్. అండ్ మీరు చూసిన మన ఈ లిరికల్లో చాలా తక్కువ ఉంది డాన్స్ పార్ట్, ఆన్ స్క్రీన్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ దానికి సాంగ్ చేసిన జానీ మాస్టర్, తనకి నాకు మీద చేసిన ప్రతి సాంగ్ ఆడియో హిట్ అండ్ డాన్స్ హిట్. సో థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ గివింగ్ అస్ సచ్ అమేజింగ్ స్టెప్స్. అండ్ సాంగ్ లిరిక్స్ రాసిన శ్యామ్ గారు బాగా మాస్టర్ రాశారు లిరిక్స్, మాస్టర్ లైవ్ ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాగర్ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత మాస్ సాంగ్ చేయడము, తన హీ వాస్ వెరీ స్కేర్డ్, అంటే సాంగ్ ఫస్ట్ టైం చేస్తున్నా బాగుంటుందా బాగుంటుందా ఎలా ఉంటుంది, బట్ సాంగ్ మంచి హిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన శేఖర్ ఫస్ట్ టైం డైరెక్టర్, సో ఈ సినిమా తేడా వస్తే వీటి అడ్రస్ చెప్తాం మీ అందరికి, మీ అందరూ ఇంటికి వెళ్ళిపోండి, సో తేడా రాదు. అండ్ థ్యాంక్ యూ దిల్రాజు గారు ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద సాంగ్. అండ్ ఈ సాంగ్ నాకు ఎందుకు ఇంత స్పెషల్ అంటే, నా ఫస్ట్ సినిమాలో ఉంది కదా సాంగ్ రాన్ రాన్ అంటుండే, మళ్ళీ అది రిపీట్ చేయడం, 20 ఇయర్స్ గ్యాప్, అది షూట్ చేస్తుంటే ఇంకా అప్పుడు ఫస్ట్ డే నప్పుడు నా 2002లో నాకు ఇలాంటి ఉందో ఊపిండిందో ఈ సాంగ్ లాంచ్ మళ్ళీ ఈ సాంగ్ షూట్ అప్పుడు నాకు అదే ఊపిండింది. సో అండ్ ఐ రియలీ థ్యాంక్ తేజా గారు ఫర్ లాంచింగ్ మీ జయం, అండ్ ఆర్పి గారు ఆ సాంగ్ అప్పుడు నాకు ఇచ్చింది నాకు. సో ఆర్పి గారు థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ ఈ సాంగ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఈ సాంగ్ వచ్చేసరికి అంజలి, అంజలితో నేను ఫస్ట్ టైం, బట్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, వెరీ కోఆపరేటివ్, అంటే షూటింగ్ షార్ట్ సాంగ్ షార్ట్ ఫర్ లైక్ 5 డేస్, సో ఎవ్రీ డే ఈవినింగ్ 6 to 4 or 5 అయ్యేది. అండ్ ఎందుకు అంటున్నానంటే అమ్మాయి గురించి, సాంగ్ మొత్తం షేర్డ్ నీ ఇంజరీ ఉంది కదా, సో మీ ఉండింది దాంతో కూడా ఫ్లోర్ మూమెంట్స్ ఇవన్నీ చాలా చాలా కష్టపడింది. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్. అండ్ నీ బ్లాక్ బస్టర్ లాగా ఈ సాంగ్ కూడా దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ వాళ్ళు కోరుకుంటున్నాను. అండ్ కృతి అంటే మధ్యది ఫస్ట్ సినిమా, సినిమాలో అంటే ఇది చిన్న ఫంక్షన్ కాదు కాబట్టి నేను ఇష్టం ఇవ్వడం మాడతాను, బట్ ఈ సాంగ్లో కూడా కృతి చిన్న ఒక ఉంటుంది ఒకటి సాంగ్లో ఒకటి, సో షీల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ ఆల్ ఇన్ దిస్ సాంగ్, సో అది మీరు ఆన్ స్క్రీన్ చూడండి. ప్రొడ్యూసర్స్ మేమే కదా, మేమే చెప్పాలి ప్రొడ్యూసర్స్, మా డాడీ మా సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్, నాతో సంబంధించినందుకు థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. August 12th వస్తుంది సినిమా, దీని తర్వాత మళ్ళీ ఉంటే మాకు ఇంకా మనకు చాలా ఉంటాయి మాకు ఈవెంట్స్, సో డెఫినెట్లీ ముందు ముందు మేము కలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు. ఎస్ పాపం, అంటే 2 అవర్స్ నుంచి ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నారు, తిట్టుకోవద్దు నన్ను, కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అండ్ వాళ్ళు అడగాలనుకున్నాం. ప్లీజ్ నీకు మైక్ అక్కర్లా చెప్పేచ్చు, సూపర్ సూపర్, ఇంకా కమ్ ఆన్ ఫాస్ట్గా, ఓన్లీ 2-3 క్వశ్చన్స్ ప్లీజ్. ఫీలింగా? ఐ వాస్ వెరీ స్కేర్డ్, అంటే చాలా భయంగా ఉండింది, చాలా భయం భయంగా చేశాను, ఒక 2-3 వీక్స్ తర్వాత కొంచెం సెటిల్ అయ్యాను. ఇంకా ఇంకా నా స్టేజ్ ఫీల్ ఉంది నాకు. డైలాగా సార్? డైలాగ్ అంట, డైలాగా ఈ సినిమాలో ఉందా? ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు కదా, సాంగ్ అప్పుడే సాంగ్ కాబట్టి మేము అందరం ఇక్కడ డాన్స్ చేశాము, అయిపోయింది డైలాగ్స్ నెక్స్ట్ ఈవెంట్ లో చేస్తాం. నెక్స్ట్ ఈవెంట్ ఓకే. సో ఎనీవన్ ఇంకా వినిపిస్తుందా మైక్? యా వినిపిస్తుంది. ఓకే ప్లీజ్ నితిన్ గారు, ఇక్కడ 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 లెఫ్ట్, ఆ యా ఇక్కడ ఇక్కడ. వన్ స్మాల్ క్వశ్చన్ అండి మీకు, ఇఫ్ ఛాన్స్ మంచి స్క్రిప్ట్ మీ దగ్గరికి వస్తే మల్టీ స్టారర్ యాక్ట్ చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హీరోని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? నాకు ఎవరినో ఓకే, స్టోరీ నచ్చితే చాలా. యా యా థాంక్యూ, సూపర్ ఉంటది. థాంక్యూ 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 టు ద టీమ్, థాంక్యూ అండ్ థాంక్స్ టు యు ఆడియన్స్.